ఈనాటి ఎన్టీ రామారావు గారి యొక్క 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువతను వృద్ధి తెలియజేస్తున్నటువంటి యువ కిరీటం లోకేష్ బాబు గారికి అదేవిధంగా పెద్దలు అచ్చం నాయుడు గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక కింద ఉన్న పెద్దలకు కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఎన్టీ రామారావు గారు ఒక శక్తి. ఆయన ఎప్పుడు ఏ పని చేసి పెట్టినా ఒక పెద్ద ఎత్తున, మరి ఆ రోజు తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని సూచించినటువంటి ఆ దాఖలాల పట్ల నిరంతరము తెలుగు ప్రజల యొక్క ఆచరణను అణ్యాకలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు లక్షలాది రూపాయలను విడిచిపెట్టి నన్ను నమ్ముకున్న ప్రజల గురించి సేవ చేద్దామన్న తపనతోని ఆ రోజు పెద్ద ఎత్తున మన ఈ తెలుగుదేశం పార్టీని పెట్టి దానిలో ముఖ్యంగా బీద పడుకు వర్గాల యొక్క అభ్యున్నతికి ఆ రోజు పెత్తందారి వ్యవస్థ లోపల నలిగిపోతున్నటువంటి బీద పడుకు వర్గాలకు సముచిత న్యాయం చేయాలన్న ఉద్దేశంతో యావత్తు సంబంధ వర్గాలకు న్యాయం చేయాలన్న తపనతోని ఆ రోజు మరి పెద్దలు పార్టీ పెట్టి 9 నెలలపాటునే మరి పార్టీ నిర్మాణం చేసి ఆయన చేసినటువంటి పనులు, ఆహార భద్రత, 2 రూపాయల కిలో బియ్యం, పేదవానికి కడుపు నిండా అన్నము, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, ఒకటి కాదు 2 కాదు, రాజకీయంగా అణగారిన కులాలు పైకి రావాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా బీసీలు 52% నుండి బియ్య నిధులకు రాజకీయ కావాలన్న ఉద్దేశంతో ఆ రోజు సమతిలం తీసేసి మాండలిక వ్యవస్థ పెట్టి మరి ఆ రోజు రిజర్వేషన్ల ప్రకారం చేసినటువంటి మాట మనం మర్చిపోదు. దాని తర్వాత ఆ యొక్క ఆత్మగౌరవం తర్వాత మరి పెద్దలు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసంతో ప్రజలందరికీ ఆ రోజు మైనార్టీలో ఉన్నటువంటి మైనస్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఏరియాలండి ఏది తీసుకున్నా దాన్ని అభివృద్ధి పథంలో నడిపించి పటిష్టమైన నాయకత్వంతో ప్రతి మున్సిపాలిటీ తన కాళ్ళ మీద కాళ్ళు నిలబడేటట్టుగా తయారు చేసి వేరే వాళ్ళకు కూడా దిక్కుసూచిగా ఉన్నటువంటి మాట మనం మరవకూడదు. మిత్రులారా, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు, ఎన్టీ రామారావు గారు చూసినటువంటి చొరవ, సూర్యచంద్రులున్నంత కాలం అది ఎప్పటికీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటుందన్న మాట మరొకసారి చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, మీరు బాగా గమనించినట్టయితే తెలంగాణ లోపల ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి మాకు ఈ యొక్క మినిమా ఆళ్ళు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 17 ప్రాంతాల లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. చాలా దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు Vision 2020 పెట్టినప్పటి మాట మేము అప్పుడు చిన్నపిల్లలను నమ్ము కొంతమంది ముట్టలేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసిందా? మరి ఎవరో మేం చేసినామని కొబ్బరికాయలు కొడుతున్నారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం మళ్ళా 20
తట్టి వీధిని పెట్టి మళ్ళా ఈ యొక్క యువతరానికి కొత్త శకానికి నాంది పలకాలన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పినటువంటి మాట మరి జాతీయ అధ్యక్షుని గారి దృష్టి కూడా తీసుకొచ్చాం. మిత్రులారా, మనం బాగా గమనించినట్టయితే ఎక్కడ చూసినా ఏ గ్రామాలు చూసినా చాలా వరకు తెలంగాణ లోపల పెద్ద మాట కాదు, తెలంగాణ లోపల ఇప్పటికీ ప్రతి ఇల్లును తట్టినా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి యొక్క జ్ఞాపకాలు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు, ప్రతి ఒక్క యువత ఈరోజు లక్షలాది రూపాయలు ఐటీ పార్కులు చేసి వాళ్ళతో సంపాదిస్తున్నటువంటి మాట మరవలేమని ఘంటాపటంగా చెప్పినటువంటి మాట. చంద్రబాబు నాయుడు గారు అదే పని కాదు, క్రమశిక్షణ. క్రమశిక్షణకు మారు పేరు. తన వాళ్ళైనా మంది వారైనా క్రమశిక్షణకు లోనుబడే ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు హైదరాబాద్ పట్టణాన్ని ఓ క్రమశిక్షణ నడిపించినటువంటి మహనీయుడు. మీరు బాగా గమనించినట్టయితే ఈరోజు మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, మీకు మీడియా మిత్రులకి ఈరోజు ఏది వేయాలన్నా ఆ సైకిల్ కానీ మా దగ్గర ఉన్న పిచ్చోడు కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని భయపెట్టిస్తున్నారు, మీరు భయపడుతున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మూడు ముక్కలు ఏ పేపర్లన్నా వస్తే తర్జన భర్జన చేసి సెక్రటరీ అంటే ఒక్కటి చేసి ఆ యొక్క పని మళ్ళా జరగొద్దన్న ఉద్దేశంతో మందలించేవాడు. ఈరోజు వాళ్ళు లేకపోయారు. మీడియా మిత్రులు బాగా గమనించాలి మీరు, ఎందుకంటే వాస్తవాలను వాస్తవాలను చూసినట్టు చేయండి. మేము ఎంత చెప్పినా మీడియా మిత్రులు మీరు ఎంత చెప్తే అంత జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ యువతరం వచ్చారు. యువతరం మన గురుతరమైన బాధ్యత ఉంది, మన నాయకుడిని కాపాడవలసుకున్న బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకొక పని ఏంటంటే మీరు బాగా గమనించాలి, మన నాయకుడు పోయినప్పుడల్లా దయచేసి మీరు ఎన్నుకుండకూరి, మన ఒక జెండా పసుపు జెండా పెద్ద పెద్ద కట్టెలతో ఓ 4-5 వందల మంది యువతులు మీరు యువకులు ముందు నడవండి, ఎవడన్నా వచ్చినా తరమండి వాళ్ళను, అప్పుడే మన యొక్క జాతి కానీ మనకు కానీ న్యాయం జరుగుతుందని మీతో మనం చేస్తున్నాను. వాళ్ళు అన్నీ పోయినాయిగా, డబ్బుల కథ పోయింది, పోలీస్ కథ చేత అయితే లేదు. రేపు ఆ పని చేయబోయిన తరపుకు మీరందరూ కూడా ఎదురు తిరగబడవలసిన అవసరం ఉందని మీ అందరితో మనం చేస్తూ, మిత్రులారా, చాలా వరకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రలో పడ్డ తెలుగుదేశం ఆల్రెడీ వచ్చినట్టే మెజారిటీ చూసుకోవాలి, కాపాడుకోవాలి. మీరు తెలంగాణలో కూడా మీకు దగ్గర దగ్గరగా మేము వస్తామని మీ అందరితో మనం చేస్తూ, మరొక్కసారి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం పెడుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.